ప్రజలగారు నమస్తే, నేను మీ మైపాల్ యాదవ్ ని మాట్లాడుతున్నా. మొన్న ఆర్టీసీల గురించి చేసినాము, ఇప్పుడు స్త్రీల అత్యాచారాల గురించి చేసినాం. నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే, కానిస్టేబుల్ జాబ్ రాసిర్రు మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, అన్నలు. పాపం ఏం చెప్తురు అంటే, నాకు మొత్తం ఎవిడెన్స్ చూపెట్టిరు. ఏంటంటే, తక్కువ మార్కులు వచ్చినోడికి 30 మార్కులు వచ్చినోడికి 40 మార్కులు వచ్చినోడికి లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి జాబులు ఇచ్చిర్రు. వీళ్ళు మెరిట్ స్టూడెంట్లకు ఇవ్వలేదు. అదేవిధంగా నార్మలైజేషన్ పెట్టాట అమ్మాయిలకు 20 మార్కులు 30 మార్కులు కట్ చేసి వీళ్ళని నడి రోడ్ల మీద పెట్టిరు. వీళ్ళు అప్పులు చేసి ఒక్కొక్కరికి 4-5 లక్షల రూపాయలు అప్పులైనాయి. 10 రూపాయల కర్రీ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకొని 1 లక్ష రూపాయలు అప్పు చేసి రూమ్ రెంట్ తీసుకొని తల్లిదండ్రులు చెప్పక రోజు గోస పాడుచుకుంటూ ఏడుస్తున్నారు. కాబట్టి ఈ స్త్రీల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ అవసరము. కాబట్టి బేషరతుగా ఎవరైతే లంగాగాళ్ళని నియమించారో వాళ్ళని తీసేసి వీళ్ళ జాబులు వీళ్ళకి ఇవ్వాలా. లేకపోతే వాళ్ళని ఉంచినా సరే కానీ, ఇప్పుడు ఎవరైతే 100 మంది ఉన్నారో, 500 మంది ఉన్నారో, 2000 మందికి అన్యాయం జరిగిందో బేషరతుగా వీళ్ళందరినీ తీసుకోవాలా. లేకపోతే తెలంగాణ మొత్తం అగ్గి ఉడికిపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ మద్దతు ఇస్తుంది. మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న మద్దతు ఇస్తుండు. మొట్టమొదటిసారిగా చనిపోయిందా కానిస్టేబుల్ కిష్టయ్య, ఆయన ఆత్మ శాంతించాలన్న ఇద్దరు కానిస్టేబుల్ తెలంగాణ ఉద్యమం కోసము లాఠీ దెబ్బలు తిన్నారు ఆంధ్ర సభలోకి పోయి. ఇప్పుడు వీళ్ళు నడి రోడ్డు మీద అడుక్కోవాల్సి వచ్చింది. లేకపోతే మేము మూకుమ్మడిగా టీఆర్ మొత్తం కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి ఆత్మహత్యలు చేసుకుంటా అంటారు. నేనన్నా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనకు ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది, వాళ్ళని సంపదం కానీ మనం చచ్చిపోతాం చాలా మంది అంటారు. ఇప్పటికే చాలా ఓపిక పట్టినాము, ఓపిక నశించింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా 2-2 లక్షలు 3-3 లక్షలు ఖర్చు అయింది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ మెరిట్ స్టూడెంట్ కు మంచికి 2 లక్షల రూపాయలు రిలీజ్ చేయాలా. వితిన్ 2-3 మంత్స్ లో ఎంక్వైరీ చేసి ఈ మెరిట్ స్టూడెంట్లకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రతి ఒక్కళ్ళని జాబ్లో రిక్రూట్ చేసుకోవాలని తెలంగాణ ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలా. కళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళు ఏడుపులు మామూలుగా లేవు. మీరు పూర్తి మద్దతు ఇస్తే మేము సక్సెస్ అవుతాము. మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు వీళ్ళని కడుపులో పెట్టుకోవాలని తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న, రవీంద్రనాథ్ శిష్యుడిగా తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా. అదేవిధంగా మా జాబులు మాకు కావాలి, మా జాబులు మాకు కావాలి. ఇప్పుడే చెప్పండి తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. చెప్పండి తెలంగాణ ప్రజలకు చెప్పండి. తీసేయకపోయినా మా అన్యాయం జరిగిన అభ్యర్థుల్లో ఖచ్చితంగా సీఎం గారు, టీఎస్ఎల్పీ ఆర్మీ బోర్డు చైర్మన్ గారు మీరు ఏం చేసారో తెలియదు. మాకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి. మేము పిచ్చి పట్టి ఇక్కడ రోడ్డు మీద వచ్చి తిరుగుతలేదు. మాకు మెరిట్ అని కాబట్టి మేము ఇంత ధైర్యంగా బయటకు వచ్చినాం. ఏం పల్లెకు మాకు మెరిట్ లేక వచ్చి ఇక్కడ బయట ఎందుకు మాట్లాడుతున్నాం? ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందరు జగన్రావు, వీళ్ళ కోసం నేను ఎప్పటి కాలు మొక్కలే. నీ కాలు మొక్కమన్నా మొక్కుతాం కానీ దయచేసి జాబులు లేకపోతే తిరుగుబాటు మొదలవుతుందని మా విద్యార్థుల తరఫున, మా కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా మొట్టమొదటిసారిగా. తెలంగాణ ప్రజలకు నమస్కారం. కేసీఆర్ సార్ గారు, మేము ఇంత కష్టపడ్డాము, 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము. మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. తిండి లేక, తిప్పలేక, నిద్ర లేక, నిద్రాహారాలు మాని జాబ్కు ప్రిపేర్ అవుతుంటే మీరు ఇలాంటి తప్పులు, Jio 49 అని టీఎస్ఎల్ టీఆర్పీ చైర్మన్, దీంతో మాకు ఉద్యోగాలు, మేము కటాఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మాకు జాబ్ రాలేదు. మాకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. నార్మలైజేషన్ అని అదే ఏదో పేరు పెట్టి దీంతో ఫ్రాడ్ చేస్తున్నారు. మేము ఏం చేయాలి? మీరు మాకు జాబ్ కావాలి, మా జాబ్ మాకు ఇవ్వాలి. వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి మాకు మార్క్స్. సో Jio 49 నార్మలైజేషన్ రద్దు చేయండి ప్లీజ్. మీకు మా పాదాభి వందనం చేస్తున్నాము. మేము చావడానికైనా సిద్ధమున్నాం. ఎంత అంటే చిన్నప్పటి నుంచి జాబ్ మీద ఎంతో ప్రేమతోటి, కానిస్టేబుల్ జాబ్ కావాలి, జాబ్ కావాలి, డిపార్ట్మెంట్ కావాలి అని ఎంతో ప్రేమతోటి ఉన్నాము. కనీసం మీరు మా పైన దయతలిచి, మేము ఎంతో ఆడపిల్లలు, ఎంతో అన్యాయం జరిగింది. ఒకసారి చూడండి, అందరికీ అన్యాయం జరిగింది. మా విన్నపాన్ని చూస్తారని మనం చూస్తాం. నార్మలైజేషన్ అనేది తీసేయాలి. ఖాళీ ఉన్న నోటిఫికేషన్లు భర్తీ చేయాలి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ 1100 ఖాళీగా ఉన్నాయి, అందరినీ భర్తీ చేయాలి అని మేము పెద్ద కోరిక కోరుతున్నాము. చాలా థ్యాంక్ యూ.